ఈ రోజు వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అంటే వెనక నెక్ మనకి రౌండ్ గా ఉంటే కాలర్ కటింగ్ ఎలా చేసుకోవాలి వాళ్ళ మెజర్మెంట్స్ లేకపోయినా కూడా ఈజీగా మనం ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి చక్కగా వివరించాను ఒకవేళ మనకి షోల్డర్ కొలత ఒకటి ఉన్నా కూడా ఇవన్నీ కూడా చేయొచ్చండి ఎందుకంటే మనకి కాలర్ కటింగ్ వేరు నార్మల్ బ్లౌజ్ కటింగ్ వేరు ఉంటుంది కాబట్టి భయపడుతూ ఉంటారు చాలా మంది అలాంటి భయం లేకుండా చాలా ఈజీ టిప్స్ తో ఈ వీడియో నేను కంప్లీట్ చేసుకుంటూ కటింగ్ చేశాను ఇలాగే మీరు చూసి చక్కగా నేర్చుకోండి हाई फ्रेंड्स मनम नार्मल ब्लौज तो कलर कटिंग एलागो चक्कगा सिंपल टिप्स तो ईजीगा नेर्चुकुदाम ओकेना अयिते नेनु दीनितो टेप कोलतैते एक्कुव वाडनंडि ओन्ली आदि ब्लौज एला अयिते उंदो अलागे ओन्ली षोल्डर दग्गरे नेनु टेप कोलत अनेदि वाडतानु एंदुकंटे इप्पुडु नार्मल ब्लौज कदा षोल्डर ओकसारि कोल्चुकोवालि काबट्टि करेक्ट मेजरमेंट पेट्टेदि उंटुंदि काबट्टि मनं एं चेयालंटे ओकसारि षोल्डर नि मनं कोल्चुकोवाल्सि वस्तुंदि ओकेना इप्पुडु ई ओक ब्लौज नि मोत्तान्नि रिवर्स तीद्दाम इला ఇలా రివర్స్ తీసేసిన తర్వాత దీన్ని ఇలా లోనకి మనం రోల్ చేద్దాం ఈ యొక్క ఫ్రంట్ పార్ట్లన్నీ లోన్కి చేసి ఇగో షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా పట్టేసుకొని హ్యాండ్స్ రెండు కూడా ఇగో ఇలా ఉంచేసి ఒక్కసారి ఐరన్ బాక్స్ తిప్పండి మీరు ఓకేనా ఇలా ఐరన్ బాక్స్ తిప్పుకుంటే మనకేంటి అంటే ఈ యొక్క బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చేస్తాయి మనకి ఓకేనా ఇగో ఇలా ఇలా నీట్గా వస్తాయి నేనంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను మీకు ఇలా అతక్కపోయి నీట్గా ఉండాలి అంటే దీని మీద ఒకసారి ఐరన్ బాక్స్ రుద్దితే మనకి కొలతలు అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఈమె చాలా బక్కగా ఉంటుంది ఫస్ట్ టైం కాలర్ బ్లౌజ్ కటింగ్ తొడుగుతున్నారనమాట అయితే చాలా జాగ్రత్తలు చెప్పుకుంటూ చాలాసార్లు నన్ను చెప్పేసుకుంటూ వెళ్ళారనమాట అయితే నేను ఇంటికాడ కట్ చేసుకుంటూ గుర్తొచ్చింది చాలామంది సిస్టర్స్ ఈ యొక్క కాలర్ కటింగ్ ఎలా చేయాలన్నా నార్మల్ బ్లౌజులు ఉంటూ ఉంటాయి వాళ్ళకి తెలియదు అసలు ఎలా చేయాలి అనేది అయితే వాళ్ళకి పాపం చూపిస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఈ కటింగ్ని ఇక్కడ తీసుకొచ్చాను ఇప్పుడు చక్కగా నేను మీకు చూపిస్తాను మిస్ కాకుండా ప్రతీది కూడా చక్కగా చూడండి ఇలా వేసేసాను చూడండి నేను ఏమి కూడా చేయలేదు కేవలం రివర్స్ తీసి జాయింట్ పార్ట్ వైపుకి ఇగో బ్యాక్ పార్ట్ నెక్ పెట్టేసుకున్నాను షోల్డర్ పైకి చంక భాగం అటు చంక కింద భాగం ఇటు కింద ఖర్చు వదిలేసుకున్నాను ఒక పావించ మంద ఓకేనా ఇలా పెట్టేసిన తర్వాత డీస్ ముక్క తీసుకోవాలి తీసుకొని చక్కగా మనకి ఏంటి అంటే ఈజీ ప్రాసెస్లో నేను ఇదేంటి అంటే మనకి టేప్తో అవసరం లేదు కరెక్ట్ కొలత దగ్గర ఒకటి డాట్స్ కోసం ఇక్కడ డాట్స్ కోసం కొంచెం తర్వాత ఖర్చు కోసం కొంచెం మనం వదిలేసుకున్నాం వదిలేసుకున్న తర్వాత ఇది ఈ ఖర్చు చక్కగా ఖర్చు మనం గీసేసుకుందాం తర్వాతకి ఇక్కడ ఏంటి అంటే ఒరిజినల్ ఖర్చు అన్నట్టు ఇది ఇక్కడికి ప్లస్ ఇదేం పొడవు అన్నట్టు ఓకేనా ఇలా ప్లస్ గుర్తు పెట్టేసుకోండి పొడవు దగ్గర ప్లస్ కుట్టు దగ్గర ఇలా పెట్టేసిన తర్వాత ఈ ఆమ్ హోల్ని కరెక్ట్గా ఇలా గుంజేసి దీన్ని ఇగో ఇక్కడ ఒక గుర్తు పైన ఒక పావించు మందం గుర్తు ఇటు నెక్ దగ్గర ఒక గుర్తు పావించు వదిలేసి ఒక గుర్తు పెట్టేసి డీప్ దగ్గర ఒక పావించు మొత్తం గీడ్చిన తర్వాత నేను మీకు కాలర్ కటింగ్ అనేది చూపిస్తాను ఓకేనా అంటే ఇది చూడండి ఇక్కడికి వచ్చేసింది పొడవు ఫస్ట్ ఇక్కడికి ఇది వచ్చేసి ఇక్కడికి ఇది వచ్చేసి ఇక్కడికి ఇది వచ్చేసి ఇక్కడికి ఇది వచ్చేసి ఇక్కడికి చూడండి ఎంత సింపుల్గా మనకి బ్యాక్ పార్ట్ అవుతుందో నేనేమన్నా చేశానా ఓన్లీ ఉన్న బ్లౌజ్ని దాని మీద వేశాను అంతే చాలా కరెక్ట్గా మనకి మెజర్మెంట్ అనేది జిరాక్స్ దిగిపోయింది అయితే ఇప్పుడు దీన్ని మనం కొలతలు మార్చుకోవాలి మార్చుకోవాలంటే టేప్ చాలా అవసరం అండి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి అంటే నడుము కొలత తీసుకోవాలి ఒకవేళ మనకి షోల్డర్ ఉంటే షోల్డర్ కొలత తీసుకోవాలి లేదంటే నడుము కొలత తీసుకోవాలి నేనైతే షోల్డర్ కొలత తీసుకున్నానండి కాకపోతే ఇక్కడ రాశాను 15 ఉంది ఏమంది షోల్డర్ కొలత ఇంకో చూడండి ఇక్కడ ఉంది చూడండి కాలరు హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ వస్తే హాఫ్ ఫుల్ వస్తే ఫుల్ పెట్టమన్నారు షోల్డర్ వచ్చేసి 15 ఉందన్నమాట 15 అంటే ఇప్పుడు ఇక్కడ మనం కొలిచాము నడుము కూడా ఎంత ఉంది మనకి 14 వస్తుంది ఇక్కడ 15 ఎలా పెట్టాలి మనం ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఏంటి అంటే మనకి చెస్ట్ భాగం వచ్చేసి వెడల్పుగా ఉంది నడుము తక్కువగా ఉంది అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కొలత కొలవకుండా చెస్ట్ భాగం కొలత కొలవాలి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది మనకి 9 దగ్గర 9 వచ్చేసి 9 2 18 ఉంది అంటే ఇక్కడ మనం 15 ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకి నడుము కొలత ప్రకారం కొన్నే పెట్టుకోవాలి అన్నీ పెట్టుకోకూడదు వీళ్ళకి ఏంటంటే నడుము తక్కువగా ఉంది చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి గూడలు కూడా వెడల్పు ఉంటాయి మళ్ళీ మనం ఇక్కడ కంటే ఒక 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకున్నామనుకోండి అప్పుడు మళ్ళీ పట్టేసే అవకాశాలు ఉంటాయి అందువల్ల 15.5కి 15కి సగం ఎంత ఉంటుంది మనం ఒకసారి కొలుచుకొని దాన్ని ఇక్కడ పెట్టేయాలి 7.5
ఓకేనా, 7.5కి కొద్ది ఖర్చు కలుపుకున్నా కూడా పర్వాలేదు. పెట్టేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా మనం 7.5 మనం ఈ యొక్క డీప్ అనేది పెట్టాలి. ఇప్పుడు కప్పు పొడవు కూడా మనం పెంచుకోవచ్చు. కాకపోతే ఇంకేంటి అంటే కరెక్ట్గా 14.5 ఉంది. నేనేం చేశానంటే కొద్దిగా పెంచేశాను ఖర్చు పొడవు, పెంచినందుకు చంక భాగం తగ్గించానమాట. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇవన్నీ నాకు ఎందుకు అనుకుంటే, మన దగ్గర చక్కగా బ్లౌజ్ కటింగ్ పేపర్ దొరుకుతుందండి, కాలర్ కటింగు, ప్రిన్స్ కట్టు, క్రాస్ కటింగు, కటోరీ కటింగ్, అన్ని సైజెస్, సైజెస్ అంటే 26, 28, 30, 32, 44, 36, 37, 40, 42 దాకా కూడా మన దగ్గర సైజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి కాలర్వి ఉంటాయి, బోట్ నెక్వి ఉంటాయి, ఫ్రెండ్స్ కట్వి ఉంటాయి, అన్ని ఉంటాయి. డ్రెస్సులు ఏమో టాప్స్ ఉంటాయి అన్నమాట. ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈజీగా. మీకు ఏంటి అంటే ఇంత ముందు వీడియోలలో నేను నెంబర్ పెట్టాను, ఆ నెంబర్కి వాట్సాప్కి మీరు కాంటాక్ట్స్ నెంబర్స్, అడ్రస్, పిన్ కోడ్ నెంబర్, నడుము సైజ్ పెడితే చాలండి. నీకు కాలర్ కావాలంటే కాలరు, అన్నిటికీ నడుము సైజ్ అన్నమాట. నడుము సైజ్ ఎలాగో కూడా నేను ఆ వీడియోలో చెప్పాను, చక్కగా చూసుకోండి. ఓకేనా, అయితే ఇప్పుడు దీన్ని మనం ఇలా చెక్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకునే ముందు మనం ఏం చేయాలి, చక్కగా దీన్ని కొద్దిగా కొద్దిగా ఇలా చూసుకోవాలి. చూడండి, ఇలా మనకి 7.5 ఉంది కదా, మనం షోల్డర్ వచ్చేసి ఎంత 3.5 పెట్టుకోవాలి. ఓకేనా, 3.5 పెట్టి కిందికి కొంచెం మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత నెక్కు పెట్టుకోవాలనుకుంటున్నామో అంతే పెట్టాలి. ఓకేనా, అంటే ఇప్పుడు 6 పెట్టాలనుకుంటున్నాను, 6 ఇక్కడికి పెట్టేసి కాలర్ 3కి నేను క్లోజ్ చేశానన్నమాట. ఓకేనా, ఇంకా ఇలా చూడండి, ఇలా కొంచెం లోన కానీ బ్యాక్ ఫ్రంట్ మనం తీసుకుందాము, కట్ చేసేటప్పుడు చెప్తాను మీకు. ఇలా మనం కొద్దిగా ఇక్కడికి వచ్చేసి కాలర్ పెట్టుకోవచ్చు. అంటే నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నానండి మీకు, ఇది వచ్చేసి అయితే బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్కి అయితే నేను ఇక్కడికి పెట్టుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ కూడా మీకు కట్ చేస్తాను, ఇలా చూపిస్తే అర్థం కాదు. ఓకేనా, ఫ్రంట్ పార్ట్కి నేను 6 పెట్టాను ఇక్కడ, మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా చెప్పలేదు నేను మీకు, అందుకని చెప్తున్నాను. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత చెప్తాను. బ్యాక్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టుకొని చూడండి, ఇలా తీసి కొద్దిగా క్రాస్ ఇక ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత ఇగో ఇలా మనం కొద్దిగా ఆమ్ హోల్ని ఇగో ఇలా తీసేసుకుందాం. ఓకేనా, చూడండి కరెక్ట్గా మనకు వచ్చేసింది. ఇలా కొద్దిగా ఇది కూడా కొద్దిగా తీసేసుకుందాం. కొంచెం ఏంటంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావాలి కదా, మనం కొద్దిగా లూజ్ పెట్టినా కూడా మంచిగా అనిపించదు. ఓకేనా, ఇంకా ఇలా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా ఇక్కడ కూడా కొద్దిగా తీసేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ చుట్టూ కాలర్ రావాలి కదా మనకి. ఇంకా ఇలా ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసుకుంటాను చూడండి. ఇలా ఇలా వేసేసి ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా వేసుకోవాలి. ఇలా చూడండి, కొంచెం ఖర్చు అనేది ఇటు వదిలేసుకున్నాను నేను. చూడండి ఇక్కడ ఇలా వదిలేసుకొని దీన్ని ఇలా పెట్టేసి, క్రాస్ కటింగ్ అయితే ఖర్చు వదులుకోవాల్సిన అవసరం ఉండదండి, స్ట్రైట్ కటింగ్ కంపల్సరీ ఖర్చు అనేది వదలాలి. దీన్ని కొద్దిగా ఇలా మనం మలవాలి, అంటే షేప్ బెల్ట్ నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే మలుస్తామో యాజ్ టీజ్గా అలాగే. ఓకేనా, మళ్ళీ చేసి అప్పుడు ఈ బ్లౌజ్ని తీసుకుని ఒక్కసారి ఇలా మనం చెక్ చేసుకోవాలి. చూడండి, పైన ఖర్చు కింది వైపు ఖర్చు కూడా వదిలేసుకొని ఇక దీన్ని మనం ఇది ఎలా అయితే ఉందో అలాగే యాజ్ టీజ్గా కటింగ్ అయితే చేసుకుందాం. ఓకేనా, చేసుకున్నాక డ్రాయింగ్ చూపిస్తాను మీకు. ఇలా చాలా ఈజీ ప్రాసెస్ అండి, కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కానీ పాపం రాని వాళ్ళకి ప్రతి కటింగ్ కూడా కష్టమేనండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే టిప్స్తో ఎవరూ చెప్పరు. నిన్న ఒక సిస్టర్ కాల్ చేశారు, ఈ మధ్యకాలంలో మంచిగా ఎక్కడైనా నేర్పిస్తారా అని చెప్పేసి ఒక దగ్గరికి వెళ్ళారంట. వెళితే అక్కడ డబ్బులు తీసుకున్నారంట, అన్నీ చేశారంట, కానీ పాపం వాళ్ళకి సరిగ్గా నేర్పించలేదంట. ఫీజు వచ్చేసి 50,000 రూపాయలంట. 50,000 రూపాయలు ఫీజు తీసుకొని 10 నెల రోజులు ఉంచుకొని ఇక ఆమెకు కటింగ్ పేపర్స్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏది కూడా వచ్చినట్టే లేదంట. వాళ్ళతో పాటు 20 మంది పోయి కూడా చాలా నష్టపోయారంట. అలా మనకి ఏంటి అంటే పని అనేది దొరకదండి. మనం కొనుక్కోవాలని చూస్తే చాలా నష్టపోతూ ఉంటాము. అది మనం ఏంటంటే ఇలా ఫ్రీగా వస్తుంది కదా అని లెక్క చేయకుంటుంటే అది మనకే నష్టం అన్నమాట. అలా కాకుండా ఒక్క రూపాయి కూడా లాభం లేకుండా మనకేంటి అంటే ఏ పని కూడా చేయలేము కదా. అందువల్ల మనం ఏంటి అంటే ప్రతీది కూడా మన ఒకళ్ళు నేర్పిస్తున్నారు, అన్నయ్య మంచిగా నేర్పిస్తున్నారు అంటే ఇంట్రెస్ట్ పెట్టి మనం చూసుకోవాలన్నమాట. అలా వాళ్ళు ఏంటి అంటే డబ్బులు చూసి మనకు నేర్పించారు కాబట్టి పని అనేది మనం నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా రాలేదు. కానీ ఇలా ఇంతకన్నా ఎక్కువగా ఎవరు విడమర్చి చెప్పరండి మనం నేర్చుకోవడానికి పోతే. కాదు మనిషి కనపడరు, కానీ నేను మీకు ఎదురుగానే ఉండి నేను మీకు చెప్తున్నట్టుగానే ఉంటుందన్నమాట. ప్రతీది కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే మనకు వస్తుంది. ఓకేనా, ఇప్పుడు అలా 50,000 లక్షలు మనం ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. చక్కగా మీకు యూట్యూబ్ ఛానల్లో నాదే కాదండి, చాలా ఉన్నాయి తెలుగు ఛానళ్ళు, అన్నీ చూడండి, అందరినీ సపోర్ట్ చేయండి చక్కగా. ఎందుకంటే పని అనేది ఇంత ఫ్రీగా మనకి నేర్పిస్తుంటే ఏదో అబద్ధం చెప్పి
నేర్పించాల్సిన అవసరం మనకు ఉండదండి. ఎందుకంటే నేర్చుకున్న వాళ్ళు వాళ్ళు కుట్టుకున్న తర్వాత ప్రాక్టికల్గా అది మంచిగా రాకపోతే బ్యాడ్ నేమ్ వస్తుందని మా భయం మాకే ఉంటుంది. చక్కగా నేర్పించడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. చాలా టైం తీసి ఒక వీడియో చేస్తాము. ఈ వీడియో చేయడానికి మధ్యలో కస్టమర్లు రావడం, మళ్ళీ చప్పుళ్ళు రావడం, మాది రోడ్ ఎమ్మటే షాప్ ఉంటుందండి, పక్కన వాళ్ళు మాట్లాడుకున్నాయి దీంట్లో పడితే మళ్ళీ ఆపేసుకుంటాను, కొద్దిగా ఓపిక పడతాను, అలా నేను ఎన్నో దాటుకుంటూ ఈ వీడియోని నేను ఆపుకుంటూ చేస్తూ ఉంటానమాట. కానీ మీ ముందుకు వచ్చేది ఒక 10-15 నిమిషాలే, కానీ మాకు ఇక్కడ 2 గంటలు వేస్ట్ అయిపోతుందన్నమాట. అంత కష్టపడి ఫ్యాన్ వేస్తే ఫ్యాను చప్పిడి పడుతుందో ఏమో అని ఫ్యాన్ చప్పిడి వేయకుండా సెల్లులు కూడా మేము ఇలా ఆర్డర్లు వచ్చే సెల్లులు కూడా నేను ఏం చేస్తానంటే దాన్ని మ్యూట్లో పెట్టి పక్కకు పెట్టి చక్కగా ఇవన్నీ కూడా సౌండ్స్ రాకుండా క్లారిటీగా చెప్తూ ఉంటానండి. ఇంతకన్నా ఎక్కువగా మీరు 20 లక్షలు పెట్టినా కూడా నేర్పించరండి. ఎందుకంటే మన తెలుగు ఛానల్ 4-5 ఉన్నాయి, అందరు కూడా చాలా చక్కగా నేర్పిస్తారు. నా దాంట్లోనే చూడాలని ఏం లేదు, వాళ్ళ దాంట్లోనే చూసి నేర్చుకోండి, కానీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు ఎవరైనా కూడా, ఓకేనా? అయితే ఇప్పుడు ముందు నెక్కు ఇలా చక్కగా పెట్టేసుకోండి. ఆ సిస్టర్ నిన్న అలా చెప్పగానే నాకు చాలా బాధ అనిపించింది. కంపెనీ సెల్ చేసి చెప్పారు, అన్నయ్య మీ యూట్యూబ్ నాకు తెలియదు అన్న, నేను ఫస్ట్ నుంచి చూడలేదు, ఇలా మోసపోయాను నేను, పోయి చాలా నేను దండకపడ్డాను, నాకు అమౌంట్ చాలా నష్టం వచ్చింది అన్నయ్య అని చెప్పి చెప్తుంటే నాకు అసలు నైట్ కూడా నిద్ర పట్టలేదండి. అయ్యో నేను ఇంత కష్టపడి నేర్పిస్తున్నాను, ఆ దేవుడు ఆ సిస్టర్కి ఎందుకు తెలియదు నేను నేర్పించేది, ఆ ఒక్క అమ్మాయి కంట్లో పడితే బాగు కదా, చాలా పూర్ ఫ్యామిలీ అంట వాళ్ళు. వాళ్ళు ఆయన పాపం వ్యవసాయం చేసుకుంటూ అమ్మాయికి నేర్చుకుంటే బాగుంటుంది కదా, నాకు చేదోడు వాదోడు ఉంటుంది కదా అని చెప్పేసి పోతే పోయిన 50,000 అని నేర్పించారట. కానీ ఏమీ రాలేదంట, కటింగ్ ఏది రాలేదన్నయ్య అని చెప్పి చాలా వలవల ఏడ్చుకుంటూ నాతో మాట్లాడారు. నాకు చాలా బాధాకరం అనిపించింది అనమాట. మీరు కూడా ఎందుకు చెప్తున్నాను అంటే డబ్బులు ఉచితార్థంగా వేస్ట్ చేసుకోకుండా చక్కగా మీరు ఈ దీంట్లో చూసి నేర్చుకోండి, ఏదైనా రాకపోయినా నాకు కామెంట్ చేయండి, నేను చెప్పేస్తాను మీకు, ఓకేనా? ఇప్పుడు దీనికి 3 ఇంచుల కింద ఒక కాటు పెట్టేసి ఇక లైనింగ్తో ఏం చేయాలంటే ఇగో ఈ రౌండ్ని తిప్పేసుకోవాలి. ఈ దీన్ని వదిలేసి వెనకపాటుని ముందు పాటుని హాఫ్ కాలర్ లెక్క వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ దాకా 3 ఇంచెస్, ఓకేనా? 3 ఇంచెస్కి ఇది ముందు నెక్ మన నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే పెడుతున్నామో అలాగే పెట్టుకోండి, పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. బ్యాక్ ఫ్రంట్ అయితే తీసుకోండి. ఇగో ఇలా చూడండి ఎంత సింపుల్గా చేశాను. ఇదే కటింగ్ అండి నేను చేసి కూడా అమ్మేది మీకు పేపరు, ఇలాగే చేస్తాను నడుము సైజ్ అయినా ఏదైనా, కాకపోతే కొంచెం పొడవలు కొంచెం లూజులు కొద్దిగా చూసి మీరు కుట్టుకునేటప్పుడు కటింగ్ చేసుకునేటప్పుడు కొద్దిగా మీ బాడీకి తగ్గట్టుగా మీకు మెజర్మెంట్ మార్చుకుంటే సరిపోతుంది అంతే. కొద్దిగా అది కూడా ఎంత ఒక 1/2 ఇంచ్ అటు ఇటుగా అంతే, అంతకుమించి అయితే ఏముండదు, ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక హ్యాండ్స్ ఎంత పొడవు ఉంటే అంత కట్ చేసేద్దాం, ఓకేనా? వీళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం కాలర్ తొడుగుతున్నారు కదా, ఎవరో చెప్పారంట అన్నయ్య వాళ్ళు చాలా బాగా కుడతారు మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి. అయితే పాపం దేవలాడుకుంటూ చాలా దూరం నుంచి 35 కిలోమీటర్లు అనమాట వీళ్ళ ఊరు, అక్కడ నుంచి 10 బ్లౌజులు తెచ్చారు. ఫస్ట్ ఒకటి కుట్టి కొరియర్ చేయమన్నారు, డైరెక్ట్గా వచ్చారనమాట వాళ్ళే మన దగ్గరికి. అయితే సరేలేండి నేను కుట్టి కొరియర్ చేస్తాను, ఇది ఓకే అన్న తర్వాత మిగతాయి కుడతానని చెప్పేశాను. అదేదో కుట్టేటప్పుడు మీకు కూడా చూపిస్తే కొంచెం ఇది ఉంటుంది కదా, మీరు కూడా పాపం కొంచెం నేర్చుకుంటారు కదా అని నేను నేర్పిస్తున్నాను అనమాట, ఓకేనా? ఇలా పెట్టేసి ఇక హ్యాండ్స్ నేనేం చేస్తున్నానంటే ఎంత పొడవు వస్తే అంత పొడవు ఇలా నేను చెక్క డౌన్ పెట్టి కట్ చేసుకున్నాను. నార్మల్ హ్యాండ్స్ ఇక దీనికి కాలర్కు వేరు, నార్మల్ దానికి వేరైతే ఏమి ఉండదండి, ఓన్లీ బాడీ మెజర్మెంట్స్లో షోల్డర్ దగ్గర ఒకటే మార్పు అనేది ఉంటుంది, ఓకేనా? దీన్ని ఇలా మనం కట్ చేసాము, దీన్ని కూడా ఇలా కట్ చేసి బ్యాక్ ఫ్రంట్ తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఈరోజు వచ్చేసి కాలర్ కటింగ్ ఎంత సింపుల్గా, టేప్ ఒక్క దగ్గరే వాడి ఈజీగా మీకు ఎలా చెప్పానో. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.